అండి, వెల్కమ్ టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూనిట్ 7 రిసోర్స్ మెటీరియల్స్ ఇన్ టీచింగ్ ఫిజికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ ల్యాబ్ నేర్చుకుందాం. ఓకేనా? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో వాట్ ఈజ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్, వాట్ ఈజ్ లర్నింగ్ మెటీరియల్ అనేది మనం నేర్చుకున్నాము. ఓకే, సో ఫస్ట్ చూసిన తర్వాత ఇది వినండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. సో ఆ క్లాస్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ క్లాస్ విన్న తర్వాత ఈ క్లాస్ కంటిన్యూస్గా వినండి. సో ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ అండ్ కంపల్సరీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్తున్న కంటెంట్ అనేది ఉంటుంది గురుకుల ఎగ్జామ్స్కే కాకుండా మీరు ఏ టైప్ ఆఫ్ టీచింగ్ ఎగ్జామ్స్ రాసినా, అంటే టెట్ అయినా సరే, డిఎస్సి అయినా సరే, సీటెట్ అయినా సరే, ఈవెన్ యూజీసీ నెట్ ఎగ్జామ్ పర్పస్ కూడా, అంటే సిఎస్ఐఆర్ ఎగ్జామ్ పర్పస్ కూడా చాలా యూజ్ అవుతుంది. లిజన్ కేర్ఫుల్లీ, ఫిజికల్ సైన్స్ ల్యాబ్స్ ప్రాక్టికల్ వర్క్ ఈజ్ టు బి క్యారీడ్ అవుట్ బై అన్ ఇండివిజువల్ ఇన్ ద ల్యాబొరేటరీ. ప్రాక్టికల్ వర్క్ అనేది ఎక్కడ కొనసాగుతుంది? ల్యాబొరేటరీలో. ఓకేనా? ప్రాక్టికల్ వర్క్ అంటే ఏంటిది? ఆచరణాత్మకమైనటువంటి పని. ఓకేనా? సో మనము ఫర్ ఎగ్జాంపుల్ టైట్రేషన్కి సంబంధించి కానీ చేస్తున్నాం అనుకోండి, అది మనము థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ల్యాబ్కి వెళ్ళి ఆ కెమికల్ ఫ్లాస్క్ అరేంజ్మెంటు, ఆ బ్యూరెట్ అరేంజ్మెంటు, ఆ బ్యూరెట్లో కెమికల్ ఫిల్ చేయడము, కెమికల్ ఫ్లాస్క్లో ఒక కెమికల్ తీసుకొని దానికి ఏదైనా ఇండికేటర్ యాడ్ చేయడము, ఇవన్నీ ప్రాక్టికల్ వర్క్ కదా. సో ఇట్లాంటి ప్రాక్టికల్ వర్క్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయి? ల్యాబొరేటరీలో జరుగుతున్నాయి. ఓకేనా? సో ఆచరణాత్మకమైనటువంటి పని జరిగే చోటు ఏంటిది? ల్యాబొరేటరీ. ఇక్కడ వ్యక్తిగతంగా కానీ గ్రూప్గా కానీ నేర్చుకుంటారు ఎవరు? స్టూడెంట్స్. నెక్స్ట్ లెర్నింగ్ బై డూయింగ్. ఎస్పెషల్గా మనకి థియరిటికల్ క్లాసెస్ చూసినట్లయితే జస్ట్ లెక్చరింగ్ వింటాడు, తను ఏం చేయడు. బట్ ఇక్కడ ఫిజికల్ సైన్స్ ల్యాబ్లో, అంటే ల్యాబ్లో మాత్రం తప్పకుండా తను చేయడం ద్వారా నేర్చుకుంటాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనా? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ ల్యాబ్స్ అంటే లెర్నింగ్ బై డూయింగ్. ల్యాబ్ అనగానే మనకి లెర్నింగ్ బై డూయింగ్ అనే కాన్సెప్ట్ మైండ్లో ఉండాలి. నెక్స్ట్, ఇట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్. ఇది సైన్స్ ఎడ్యుకేషన్లో ఒక అంతర్భాగము. ఓకేనా? సైన్స్ ఎడ్యుకేషన్ అంటే తప్పకుండా ఏముండాలి? ల్యాబ్స్ అనేవి ఉండాలి. మనం ఇక్కడ మెయిన్గా ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ గురించి చదువుకుంటున్నాం కాబట్టి ఫిజికల్ సైన్స్ ల్యాబ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, ల్యాబొరేటరీ వర్క్ ఫెసిలిటీస్ డెవలప్మెంట్ ఆఫ్. ఓకే, వన్ ఈజ్ కాగ్నిటివ్ అబిలిటీస్, సెకండ్ వన్ ఈజ్ ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్, థర్డ్ వన్ ఈజ్ సైంటిఫిక్ యాటిట్యూడ్, ఫోర్త్ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ నేచర్ ఆఫ్ అ సైన్స్. ఇక్కడ ల్యాబొరేటరీ వర్క్ ఫెసిలిటీస్ వల్ల ఏమి అభివృద్ధి చెందుతాయి అంటే కాగ్నిటివ్ ఎబిలిటీస్, అంటే జ్ఞానాత్మకమైనటువంటి సామర్థ్యాలు, అంటే ప్రిన్సిపల్స్ నేర్చుకోవడము, లాస్ నేర్చుకోవడము. ఓకేనా? అలాంటివి అన్నమాట. నెక్స్ట్, ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ అంటే అసలు ఎట్లా చేస్తారు, ప్రాసెస్, ప్రొసీజర్ అంటాం కదా. సో స్టెప్ బై స్టెప్ ఆ ప్రొసీజర్ అనేది తెలుస్తుంది. ఓకేనా? సో వాటిని ఏమంటారంటే ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ సైన్స్ అంటారు, దీన్ని విధాన నైపుణ్యాలు అంటారు. ఓకేనా? నెక్స్ట్, సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే శాస్త్రీయ వైఖరి. వైఖరి నథింగ్ బట్ పద్ధతి. ఓకేనా? సో నార్మల్గా చేసే ఏదైనా ప్రాసెస్కి సైంటిఫిక్గా చేసే ప్రాసెస్కి డిఫరెన్స్ ఉంటుంది కదా, సో అదనమాట. నెక్స్ట్, అండర్స్టాండింగ్ నేచర్ ఆఫ్ సైన్స్, అర్థం చేసుకునే తత్వం అనేది పెరుగుతుంది. అదేవిధంగా సైన్స్ పైన ఒక అవగాహన కూడా పెరుగుతుంది. దేనివల్ల? ల్యాబొరేటరీ వర్క్ వల్ల. ఓకేనా? సో జ్ఞానాత్మకమైనటువంటి సామర్థ్యాలు, విధాన నైపుణ్యాలు, శాస్త్రీయ వైఖరి, ఓకేనా, సైన్స్పై అవగాహన, అర్థం చేసుకునే తీరు అనేది అభివృద్ధి చెందుతుంది. దేనివల్ల? ప్రయోగశాల వర్క్ వల్ల, ప్రయోగశాల పని వలన. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ల్యాబొరేటరీ. మరి ప్రయోగశాల లక్ష్యాలు ఏంటి? స్టూడెంట్ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఇంక్రీజ్, ఆపరేటర్స్ హ్యాండ్లింగ్ స్కిల్ ఇంక్రీజ్, ప్రొవైడ్ ఆపర్చునిటీ ఫర్ ట్రైనింగ్ ఇన్ సైంటిఫిక్ మెథడ్, డెవలప్ ఇన్ పీపుల్ ద ఫీలింగ్ ఆఫ్ కోఆపరేషన్, రిసోర్స్ఫుల్నెస్, ఇనిషియేటివ్, సెల్ఫ్ డిపెండెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కొహెషన్, సోషియబిలిటీ, ఎట్సెట్రా. అండ్ టు ప్రొవైడ్ రియల్ అండ్ స్టేబుల్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్.
నెక్స్ట్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు థింక్ అబ్జర్వ్ అప్లై రీజన్ అండ్ టు అరైవ్ ఎట్ కన్క్లూజన్ ఇండిపెండెంట్లీ. నెక్స్ట్ సెవెంత్ వన్ టు ఎంకరేజ్ స్టూడెంట్స్ టు సేవ్ టైమ్ ఎనర్జీ అండ్ రిసోర్సెస్. ఎయిత్ వన్ టు ప్రొవైడ్ ఏ కోహెసివ్ అట్మాస్ఫియర్ దట్ ఈస్ నెసరీ ఫర్ లర్నింగ్ ఆఫ్ సైన్స్. నైన్త్ వన్ టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు ఇంటర్ప్రిట్ వెరిఫై వేరియస్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. సో ఇక్కడ స్టూడెంట్స్ యొక్క శాస్త్రీయ వైఖరిని ఇంక్రీజ్ చేస్తుందంట, ఓకేనా. అదేవిధంగా ఆపరేటర్స్ పరికరాలు ఎలా పట్టుకోవాలి, ఓకేనా, ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా అరేంజ్ చేయాలి అనే నైపుణ్యం కూడా అభివృద్ధి చెందుతుంది, ఓకేనా. నెక్స్ట్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ట్రైనింగ్ ఇన్ సైంటిఫిక్ మెథడ్. శాస్త్రీయ పద్ధతిలో ట్రైనింగ్కి ఒక అవకాశం దొరుకుతుంది. దేనివల్ల? ల్యాబొరేటరీ వల్ల, ఓకేనా. సో ఈ ల్యాబొరేటరీ లక్ష్యం కూడా అదే, ఒక కరెక్ట్ ప్యాటర్న్లో, నథింగ్ బట్ శాస్త్రీయ పద్ధతిలో, సైంటిఫిక్ వేలో వాళ్ళకి కరెక్ట్ ట్రైనింగ్ ఇస్తారన్నమాట, ఓకే. నెక్స్ట్ టు డెవలప్ ఇన్ పీపుల్స్ ద ఫీలింగ్స్ ఆఫ్ కోఆపరేషన్, ఓకే, రిసోర్స్ఫుల్నెస్, ఇనిషియేటివ్, సెల్ఫ్ డిపెండెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కోహెషన్, సోషియో ఎబిలిటీ. అయితే స్టూడెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ బై స్టెప్ చేసేవి ఉంటాయి కొన్ని, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియాక్షన్ కంప్లీట్ కావడానికి ఆ మెకానిజంలో 3 స్టెప్స్ ఉన్నాయనుకోండి, ఓకేనా. సో ఆ 3 స్టెప్స్ మింగిల్ అయిపోయి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేదట్టు అన్నట్టే, స్టెప్ 1 ఒక గ్రూప్ని చేయమని, స్టెప్ 2 ఒక గ్రూప్ని చేయమని, స్టెప్ 3ని ఒక గ్రూప్ చేయమని ఫైనల్ ప్రోడక్ట్కి ఏమైనా అడిషన్స్ ఉంటే వాళ్ళు చెప్పేస్తారు. అంటే అట్లాంటప్పుడు తప్పకుండా గ్రూప్ డివిజన్ ఉంటుంది. ఆ గ్రూప్ డివిజన్లో ఒకరు ఏం చేశారు అనేది దానిపైన ఇంకొక గ్రూప్ యొక్క ఈ ఎక్స్పెరిమెంట్ అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళ మధ్యలో ఏముండాలి, కోఆపరేషన్ ఉండాలి. మీరేనా మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటామని పిల్లల్లో కనుక కొట్లాటం వస్తే వాళ్ళలో ఎక్స్పెరిమెంట్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. సో తప్పకుండా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్ అనేది కంప్లీట్ చేస్తారు. అంటే ఏంటన్నట్టు కోఆపరేషన్ ఇంక్రీజ్ అవుతుంది. రిసోర్స్ఫుల్నెస్ అంటే ఇక్కడ వనరుల వినియోగం కంప్లీట్గా ఎట్లా ఏ రిసోర్సెస్ యూజ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇనిషియేటివ్ చొరవ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఎంత కొన్ని ఇన్స్ట్రుమెంట్ అరేంజ్మెంట్ అనేది కొంతమంది పిల్లలకి అంత ఈజీగా రాదు. లేదంటే కొన్ని బ్రోమిన్ ఫ్యూమ్స్ లాంటివి బాటిల్స్ ఓపెన్ చేసేటప్పుడు గర్ల్స్ వెళ్తే ఒకేసారి ఆ ఫ్యూమ్స్ పీల్చి కళ్ళు కింద పడిపోతారు, ఓకేనా. సో అట్లాంటి వాటికన్నప్పుడు ఏం చేస్తారంటే, సో కొంచెం ఎక్కువ స్కిల్ ఉన్న వాళ్ళు కానీ, కొంచెం ఎక్కువ బలం ఉన్న వాళ్ళు కానీ కొంచెం బాయ్స్కి అప్పగిస్తారు ఇట్లాంటి పనులు. అంటే ఇనిషియేటివ్, చొరవ తీసుకుంటారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి, స్వీయంగా ఉండడం, ఆధారపడడం. అయితే కొన్ని సందర్భాల్లో ఎవరు హెల్ప్ చేయని సందర్భం ఉంటుంది. అట్లాంటప్పుడు వాళ్ళపైన వాళ్ళు డిపెండ్ అయ్యి, అంటే సెల్ఫ్ డిపెండెన్స్, వాళ్ళకి వాళ్ళుగా చేసుకోగలగడం, ఇవన్నీ నేర్చుకుంటారు. దేని ద్వారా? ల్యాబొరేటరీ వర్క్ చేయడం ద్వారా, అంటే ప్రాక్టికల్ వర్క్ చేయడం ద్వారా. సో దీనివల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఆత్మవిశ్వాసము. కోహెషన్ అంటే ఐక్యత ఇంక్రీజ్ అవుతుంది, అంటే యూనిటీ అన్నమాట. నెక్స్ట్ సోషియబిలిటీ, సాంఘికత. అయితే సోషియబిలిటీ అంటే ఇక్కడ సొసైటీలో ఎట్లా మెలగాలి, ఓకేనా. స్కూల్ ఈజ్ ఏ స్మాల్ సొసైటీ అని పిలుస్తారు, ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలే రేపు సమాజంలోకి వెళ్ళి పిలుస్తారు, సమాజంలోకి వెళ్ళి బతకగలుగుతారు కదా. సో అంటే ఇక్కడ స్కూల్ కూడా ఇది ఒక మినీ సొసైటీ కింద కన్సిడర్ చేస్తారు. ఇక్కడ స్కూల్ ఆర్ కాలేజ్ వాట్ ఎవర్ ఇట్ మే బి డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వస్తారు కాబట్టి ఆ పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉంటారు. సో వాళ్ళ మధ్యన సఖ్యత ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు అవుట్ సైడ్ ఆఫ్ ది స్కూల్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ది కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా సొసైటీలో ఈజీగా మింగిల్ అవుతారు. పిల్లలకి ఒక రకమైన ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది, అంటే సొసైటీలో ఎలా మెలగాలో నేర్పినట్టుగా కూడా ఉంటుంది. నెక్స్ట్ టు ప్రొవైడ్ రియల్ అండ్ స్టేబుల్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, ఓకేనా. సో ఈ విధంగా ల్యాబొరేటరీ వర్క్ నాది మొదటి ప్రాక్టికల్ వర్క్ ద్వారా సైన్స్ యొక్క నిజమైనటువంటి స్థిరమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవచ్చును, ఓకేనా. సో ఇట్లా నిజమైన స్థిరమైన జ్ఞానాన్ని అందించడమే ల్యాబొరేటరీ యొక్క లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు థింక్ అబ్జర్వ్ అప్లై రీజన్ అండ్ టు అరైవ్ ఎట్ కన్క్లూజన్ ఇండిపెండెంట్లీ. సో ఇక్కడ ఆలోచించడానికి కానీ లేదా గమనించడానికి, కారణాన్ని తెలుసుకోవడానికి, తెలుసుకున్న కారణాన్ని కానీ లేదా ఫార్ములాని కానీ అప్లై చేయడానికి, అన్వయించడానికి, సొంతంగా వాళ్ళంతా వాళ్ళు ఇది రిజల్ట్ అని కన్క్లూజన్ ఇవ్వడానికి
ఒక అవకాశం కలిగించినట్టు అవుతుంది. దేనివల్ల? ల్యాబొరేటరీ వల్ల. ఓకేనా? సో అందుకే ల్యాబొరేటరీలో వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఏంటిది అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడము. ఓకేనా? సో అబ్జర్వేషన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడము. ఓకేనా? ఎట్ ద సేమ్ టైం కన్క్లూజన్ ఇవ్వగలగడం, అంటే రిజల్ట్ కన్క్లూడ్ చేయగలగడం అనే లక్ష్యాలు ఉంటాయన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ 7th, టు ఎంకరేజ్ స్టూడెంట్స్ టు సేవ్ టైమ్, ఎనర్జీ, రిసోర్సెస్. సో ఈ విధంగా ల్యాబొరేటరీ వర్క్ ద్వారా పిల్లలు ఏం చేస్తారంటే టైం ఎలా సేవ్ చేయాలి, సమయం ఎలా ఆదా చేయాలి. ఓకేనా? సో ఎనర్జీని ఎలా ఆదా చేయాలి, ఓకేనా, రిసోర్సెస్ని ఎలా ఆదా చేయాలి అనేది వైపుగా పిల్లల్ని ప్రోత్సహిస్తారు. ఓకేనా? సో నెక్స్ట్, టు ప్రొవైడ్ ఏ కోహెసివ్ అట్మాస్ఫియర్ దట్ ఈస్ నెసరీ ఫర్ లర్నింగ్ ఆఫ్ సైన్స్, సైన్స్ నేర్చుకోవడానికి అవసరమైన సమ్మిళిత వాతావరణాన్ని అందించడం. ఓకేనా? నెక్స్ట్ 9th ఏంటంటే, టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ టు ఇంటర్ప్రిట్ వెరిఫై వేరియస్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్. స్టూడెంట్స్ వివిధ ఫార్ములాలు, ప్రిన్సిపల్స్ని అర్థం చేసుకోవడానికి మరియు అర్థం చేసుకున్న వాటిని సర్టిఫై చేయడానికి కూడా వీలవుతుంది. ఓకే? దేని ద్వారా? ల్యాబొరేటరీ వర్క్ ద్వారా. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ల్యాబొరేటరీ. వినడానికి ఈజీగానే ఉంటుంది, చూడడానికి ఈజీగానే ఉంటుంది, కానీ ఈ టర్మినాలజీ వర్డ్స్ అనేవి ఇంపార్టెంట్. అందుకే నేను ఈ 2 times రిపీట్ చేయడం జరిగింది. సో మీరు కూడా శ్రద్ధగా వినండి, ఆ వర్డ్స్ ఏంటివి అనేది ఒకసారి మైండ్లో ఫీడ్ చేసుకోండి. దీనిలో నుంచి కూడా పెట్టుబడే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఈ సైన్స్ ల్యాబ్కి సంబంధించినటువంటి లేఅవుట్ ఎలా ఉంటుంది, డోర్ సైజ్ ఏంటి, విండో సైజ్ ఏంటి, యాక్చువల్గా ఆ ప్లేస్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ కానీ ప్లేస్ ఆఫ్ అరేంజ్మెంట్ కానీ ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాస్ అండ్ కంపల్సరీ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.